కలిసి ఉంటే స్ట్రెంత్ పెరుగుతుంది. అంతే కదా, మనం చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుతాం కదా, పిల్లలు ఇస్తారు మీకు చెప్పారో లేదు. మేము చిన్నప్పుడు మాకు ఒక స్టోరీ చెప్పారు. ఒక ఫాదర్ ఉంటారు, ఫాదర్ ఏం చేస్తారంటే, నేను ఇంకా చనిపోతున్నాను, మీ ముగ్గురు అబ్బాయిలు ఎప్పుడు కలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలి, అంటే వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండరు. అయితే ఏం చేస్తాడు, ఒక్కొక్క స్టిక్ ఇస్తాడు, కొంచెం అంటే తుంచేస్తాడు, అది అన్నీ కలిపి బండిల్ చేస్తే ఇట్లా తుంచగలరా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రెంగ్. యూనిటీగా ఉంటే అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎవరు మనల్ని తుంచలేరు, ఎవరు కూడా మనకున్న విల్ పవర్ని. ఇప్పుడు మీ స్కూల్కి మీరు బాగా చేసుకోవాలి, బాగా చదువుకోవాలి, మనం క్లాస్ అందరం కలిసి చదువుకోవాలి అని యూనిటీగా ఉంటే నోబడీ కెన్ బ్రేక్ దట్. ఎవరు కూడా తుంచలేరు విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. ఇది ఇక్కడే కాదు, లైఫ్లో అందరు గర్ల్స్ కాబట్టి షుడ్ రిమెంబర్ ఇట్. ఇప్పుడు ఉంది ఎవరికైనా ఇచ్చింది.